అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల వైపే ముగ్గు చూపుతున్నారు అలాంటి కథ డైరెక్టర్ కోసం అన్వేషిస్తున్నారు ఏ మాత్రం కథ నచ్చినా వెంటనే ఆ డైరెక్టర్ ను లాక్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్ని లాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు చరణ్ తారక్ బన్నీ కూడా అదే ఫాలో అవుతున్నారు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ మూవీ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయనున్నారు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే తారక్ కూడా స్నేహితుడు రామ్ చరణ్ తో పోటీ తదుపరి దర్శకుల్నే లాక్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ ప్లానింగ్ ను పరిశీలించిన తారక్ తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నారు దీనిని ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలితో కళాత్మక చిత్రానికి తారక్ ప్లాన్ చేయడం ఉత్కంఠ పెంచుతోంది ఫన్సాలితో తారక్ మూవీ చేయడానికి ఓకే చెప్పారనేది హాట్ టాపిక్ గా మారింది డార్లింగ్ ప్రభాస్ రామ్ చరణ్ లకు ధీటుగా తారక్ ప్లానింగ్ సాగుతోంది మరోవైపు ఈ ముగ్గురు హీరోలతో పోటీ పడుతూ బన్నీ మహేష్ సైతం కాంపిటీషన్ లో ఉన్న సంగతి తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రేస్ ను కొనసాగిస్తున్నారు మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోల్లో పాన్ ఇండియా మూవీస్ విషయంలో పోటీ ఏర్పడింది ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు మరి పవన్ మహేష్ తారక్ బన్నీ చరణ్ వీళ్లలో ఎవరు పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ సాధిస్తారో చూడాలి ైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్